ఎక్కడి ఇక్కడ ఎండి అవగానే ఉస్మానియాలో ఇక్కడ హాస్పిటల్ ఇక్కడి నుంచి దగ్గరే పక్కనే ఉంది. అక్కడ ఎండి అవగానే నేను అమెరికా వెళ్ళిపోయాను. అమెరికా వెళ్ళిపోయి అక్కడ రావటం వెళ్ళటం వెళ్ళటం పెద్ద హాస్పిటల్, ప్రపంచంలోనే నెంబర్ వన్ హాస్పిటల్ క్యాన్సర్, అక్కడ చేరటం జరిగింది ఫెలోషిప్. ఆ ఫెలోషిప్ అయిన తర్వాత అక్కడే పెద్ద ఫ్యాకల్టీ అయ్యాను, డైరెక్టర్ అయ్యాను, చైర్మన్ ఆఫ్ ది హోల్ హాస్పిటల్ అయ్యాను, అన్నీ అక్కడే. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ అంతా చేసి నో ఎంతో రీసెర్చ్ చేశాను క్యాన్సర్లో. అది పెద్ద ప్రపంచంలోనే నెంబర్ వన్ హాస్పిటల్ క్యాన్సర్. సో అక్కడే అవకాశం రావడంతో నేను చేసిన రీసెర్చ్ కూడా చాలా అద్భుతంగా ప్రపంచం అందరికీ పనిచేస్తుంది, ఇండియా కాదు మొత్తం ప్రపంచం అందరికీ. ఆరోగ్యం అందరికీ అంతే కదా, అందరికీ మనుషులకి సమానం. అయితే ఇక్కడ ఒక చిన్న మాట మీకు, అంటే ఇప్పుడు మీరు మీ చిన్నప్పుడే నాన్నగారు పోయారని చెప్పారు మీకు ఆరు ఏళ్ళప్పుడు. అమ్మ కష్టపడ్డాన్ని మీరు ఎట్లా కళ్ళారా చూస్తుంటారు కదా, ఆవిడ కష్టం మీద పెరుగుతూ వచ్చారు మీరు. కష్టం అంటే అన్ని రకాలుగా పెంచుకురావడం, ఒక సింగిల్ హ్యాండ్ మీద పెంచడం అనేది చాలా కష్టం. అవి ఎలా జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా మీకు, అంటే మీరేమైనా అల్లరి చేస్తుంటే అమ్మ కేకలేయడం అంటే ఆ బాధలు? బాధలు వచ్చిన ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే నేను ఆఖరి వాడిని అవడంతో గారం ఉంటుంది సహజంగా, గారం కూడా అవకాశం లేదు. ఆఖరి వాడు అవడంతో వాడు పడ్డ కష్టాలని నేను ఒక్కడే చూశాను. తగ్గిన వాళ్ళందరూ చదువుకొని బయట ఊళ్ళోకి వెళ్ళటం చేశారు, బట్ ఆడు పడ్డ కష్టాలు, త్యాగం, ఆడు చూపించిన అఫెక్షన్, లవ్ అవన్నీ నాకు చాలా అద్భుతంగా ఉంటాయి అవన్నీ. సో దానికోసమని అమ్మ అంటే నాకు స్పెషల్ ప్లేస్. ఆవిడే పెంచినట్టు లెక్క కదా మొత్తం. ఆవిడ పెంచింది, తర్వాత మా అమ్మగారి అక్క ఉండేవాడు జొన్నలగడ్డ సుందరమ్మ గారు, ఆవిడ కూడా హెల్ప్ చేసేది మాకు. అంటే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చేదానికి చెప్పుకునేది నాకేం బాగలేదు, బట్ పూర్ ఫ్యామిలీ నుంచి కూడా పైకి వచ్చాను. అది మెయిన్ అండి, అది కావాల్సింది. అందరు సపోర్ట్, అందరు సపోర్ట్, అన్నయ్యలు అక్కయ్యలు అందరూ అక్కయ్యలు అందరూ. సో అది మా అమ్మ పడ్డ కష్టాలు అవన్నీ పుస్తకంలో రాశాను నేను. అన్నీ చేయగలడు, ఏది ఉన్నదే ఆస్తి ఒక బంగారం కాదు ఏదో ఉంటుంది, అంతకన్నా ఏం లేదు. అవి కూడా ఇచ్చేసేసి ట్యూషన్ ఫీజులు కట్టేందుకు మా అన్నయ్యలు ఇలా ప్రతిదీ త్యాగమే వాటి. కొంతమంది ఇప్పుడు కొత్తలో మీ కరెంటు అందరిని చూస్తూ ఉంటాం మనం, నువ్వు డాక్టర్ అవుతావా లేదా నువ్వు అదే అని అంటూ ఉంటారు పేరెంట్స్, నువ్వు ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా సార్టర్. మా అదరికి నేను ఏం చదువుతున్నా కూడా తెలియదు, అంత అసలు అందులో పట్టించుకునేవారు కదా. ఎంతసేపు సేవ చే మాకు మాకు మా అమ్మని చూసుకోవడమే తప్ప క్యాకులేటం కానీ ఇవి ఇట్టేటువంటి అసలు ఇక్కడ సహనం బాగా బాగా సహనం బాగా దైవభక్తి బాగా చారిటీ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా నాకు వచ్చినాయా అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడు.